ఇక్కడ చూడండి అనుదినము ఎప్పుడండి ప్రభువుకు మన పట్ల ఏం కలుగుతుందట వాత్సల్యత హల్లెలూయా ఈ వాక్యం నాకు చాలా ఇష్టమైంది ఇది చదివినప్పుడు ఇది నాకు దేవుడు బయలుపరిచినప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చాలా సంతోషించిన అనుదినము అనుదినముగా అనుదినమున నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచును నూతనముగా వాత్సల్యత వాత్సల్యత అంటే ఏంటో తెలుసా మీకు హల్లెలూయా ప్రేమను మించినది హల్లెలూయా ప్రేమను మించినటువంటి ఇదే వాత్సల్యత హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రేమ అంటే అందరూ పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు ప్రేమించడం కామన్ ప్రేమించడం కామన్ వారి పైన ప్రేమ చూపించడం కామన్ కానీ ఒక్కొక్కసారి ఉప్పొంగే ప్రేమ ఉంటా చూసిందా ఉప్పొంగే ప్రేమ అంటే బాగా ప్రేమించే పుట్టక పుట్టక ఓ 10 సంవత్సరాల కొడుకు పుట్టినాడు అనుకో వాని గారాభంగా అతి ముద్దుగా ఎంతో ప్రేమించి వాని జాగ్రత్తగా చూసుకుంటారు చూసుకున్న తర్వాత వాడు ఒక 10 రోజులు తప్పిపోయాడు అనుకో వాని కోసం ఏమైపోతారుగా వీళ్ళు మొత్తం తల్లడిల్లిపోతారు తల్లడిల్లిపోయి వాని కొరకు ఎంతగానో ఏడిచి ఆరాటపడి వాని చేస్తారు 10 రోజుల తర్వాత తక్కువని ప్రత్యక్షం కాగానే ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఓ నా కొడుకని వాని మీద పడి వాని గట్టిగా కౌగిలించుకొని అది వాత్సల్యత ఓవర్ఫ్లోయింగ్ ఓవర్ ఎంబింగ్ లవ్ అది హల్లెలూయా దేవునికి స్తోత్రం అలాంటిది అనుదినము నూతనంగా ప్రభువుకు మన పట్ల వాత్సల్యత పుట్టుచున్నది హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక మంచిగా ఉన్నప్పుడు ఒకలాగా మంచిగా లేనప్పుడు ఒకలాగా ఆశించినప్పుడు ఒకలాగా ఆశించినప్పుడు ఒకలాగా తారతమ్యాలు ఉండే ప్రేమ కాదు దేవుని హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక షరతులు లేని అవధులు లేనటువంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకనే ప్రభు గత రోజుదంతా కూడా నువ్వు పడుకొని ఒక వాక్యం ఉంది కదమ్మా రాత్రి ఏడుపు వచ్చినను కీర్తనలు 35 సాయంకాలము ఏడుపు వచ్చి సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఇక్కడ చూడండి మీరు సాయంత్రం ఏడుపు వస్తుంది కావచ్చు రాత్రి అంతా మీరు నిద్ర లేకుండా మీరు ఏడుస్తూనే ఉండవచ్చు మీరు బాధతో వేదనతో కృంగి కృషించిపోవచ్చు కానీ ఉదయమున సంతోషం ఇస్తాడు దేవుడు హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును ఎందుకంటే ఆయనకు అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది హల్లెలూయా దేవుని నువ్వు గత దినమును చేసినటువంటి ఆ పొరపాట్లన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నూతనమైన వాత్సల్యత చూపిస్తాడు హల్లెలూయా చూపించి నిన్ను దీపించి ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు దేవునికి స్తోత్రం ఆయన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన వాత్సల్యతను మనము ఆయన కృపను మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి దినము ఆయన మనకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు ఒక దినాన్ని హల్లెలూయా ఆ దినమున ఆయనను స్తుతించాలని మహిమపరచాలని ఘనపరచాలని కీర్తించాలని దేవుని యొక్క ఆలోచన హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఓకే యెషయా గ్రంథంలో దేవాది దేవుడు దూతలను సృష్టించినాడు మానవుల కంటే ముందుగాల హల్లెలూయా దూతలను సృష్టించి దూతల ద్వారా మహిమ పొందుదామనుకున్నారు కానీ దూతలు ఎదురుతిరిగి దేవుని మహిమపరచకుండా త్రోసి వేయబడ్డారు ఆ క్రమంలో ఆ దూతలు ఎలాగో ఆరాధించేది ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి 6:2 చదువు
ఆయనకు పైగా సెరాఫులు నిలిచియుండిరి నిలిచియుండిరి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను రెంటితో ఎగురుచుండెను వారు వారు సైన్యముల అధిపతియగు యెహోవా ఎవరండి ఈ ఆరు రెక్కలు కలిగినటువంటి మహా దూతలు సెరాఫులు అంటే దూతల హయ్యర్ ర్యాంక్ ఈ హయ్యర్ ర్యాంక్ దూతలు ఏం చేస్తున్నాయి వారు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు ఏమంటున్నారు పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది ఆయన మహిమతో నిండియున్నది అని అని గొప్ప స్వరముతో గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి వారి కంఠస్వరము వలన ఇది వినండి వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము మందిరము ధూమము చేత నిండగా ధూమము చేత నిండగా చాలా ఇక్కడ చూసినట్లయితే దూతలు స్తుతిస్తున్నారు ఎలాగు పరిశుద్ధుడు 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 అని ఎలాగు లోపలనే అంటలేరు పాట పాడుతూ అంటే లోపల అంటూ కొంతమంది దేవు నామాన్ని గణపరిచే విధానం ఇక్కడ చూడండి మహాదూతలు దేవుని ముఖాముఖి కూడా చూడలేకుండా రెండు రెక్కలతో ముఖము కప్పుకున్నారు రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుచు వారు పాడుచున్నారు ఎలాగూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత దేర్ ఆర్ నాన్ స్టాప్ హల్లెలూయా ఆపకుండా ఆపకుండా పాడుతూ ఉన్నారు వారు పాడుతూ ఉంటే ఏమవుతున్నది అంటే ఇక్కడ చూడండి వారు ఎస్ గడప కమ్ముల పునాదులు కదులుచు కదులుచు మందిరము ధూమము చేత నిండగా మందిరము ధూమము చేత నిండగా నేను చలమ ఇక్కడ చూసినట్లయితే వారు పాడుతూ ఉన్నప్పుడు గడప కమ్ములు అంటే గడపలు ఉంటాయి కదా గడపలు అలుపుతారు కదా మీరు అవన్నీ కదులుచున్నాయంట హల్లెలూయా హల్లెలూయా ఎంత గంభీరంగా పాడుతున్నారు వాళ్ళు ఎంత ఎలుగెత్తి పాడుతున్నారు వారి పాటలతో గడప కమ్మల పునాదులు అదరడమే కాదు అక్కడ గొప్ప ధూమం అంటే గొప్ప పొగ లేస్తున్నది హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు అలాంటి మహిమలో నివాసము చేసేవాడు అలాంటి మహిమను వదిలిపెట్టి మానవులు చేసే ఆరాధనను ఆగ్రానించడానికి ఆయన పరమును విడిచి మన యొద్దకు వస్తున్నాడు హల్లెలూయా హల్లెలూయా మనమేమో నోరు తెరవకుండా చప్పట్లు కొట్టకుండా ఇక డిఫరెంట్ డిఫరెంట్గా ఆరాధనలు చేస్తున్నాం హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన మన కొరకు ప్రతి దినమును సిద్ధపరచి ఆ సిద్ధపరిచిన దినమును ఆనందించండి ఉత్సాహించండి ఉత్సహించి నా నామాన్ని ఘనపరచండి మహిమపరచండి అని చెప్పేసి అంటున్నాడు హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక నీవు పాడగానే నువ్వు స్తుతించగానే ప్రభు పరిగెత్తుకొని వస్తాడు హల్లెలూయా 22వ కీర్తన ఇశ్రాయేల్ చేయి స్తోత్రం మీద ఆయన ఆసీనుడవుతాడు 3వ వచనం నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు హల్లెలూయా ఆయన ఆసీనుడు కావడానికి నువ్వు చేసే స్తుతి స్తోత్రాల మీద ఆసీనుడు కావాలని వస్తున్నాడు హల్లెలూయా దేవునికి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో ఏకీభవిస్తారో అక్కడికి పరిగెత్తుకొని వస్తానంటున్నాడు హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన పరమున ఉండడానికి ఇష్టపడడం లేదు మన మధ్యలోనికి మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు హల్లెలూయా ఆ ప్రభువును ఆహ్వానించాలి హల్లెలూయా దేవునికి స్తోత్రం దావీదు చాలా తెలివిగలవాడు దావీదుకు దేవుని ఎలాగూ దాన్ని ఏమంటారు దేవుని సంతోష పెట్టాలో తెలుసు ప్రసన్నం చేసుకోవాలో తెలుసు హౌ టు ప్లీజ్ గాడ్ హీ నోస్ వెరీ వెల్ ఆయనకు బాగా తెలుసు దేవుని ఎలాగూ ప్రసన్నం చేసుకోవాలని హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే నేను దావీదుని ఏమంటాడు దేవుడు నా హృదయానుసారుడు ఆయనకు తెలుసు దేవుని యొక్క హృదయం ఏమిటి అనేది దావీదుకు తెలుసు కాబట్టి
తక్కుమని ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏ విషయంలో అయినా పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వెళ్ళేవాడు. హల్లెలూయా. వెనక ముందు ఆడేవాడు కాడు, ఎవరిని సంప్రదించేవాడు కాదు, దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేవాడు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన గ్రంథం మీరు చదువుతుంటే ప్రతి అధ్యాయంలో ప్రార్థనలు ఉంటాయి, అద్భుతమైనటువంటి ప్రార్థన. హల్లెలూయా. అందుకనే దావీదు యొక్క సింహాసనమును అధిరోహించడానికి యేసు ప్రభు ఆ దావీదు గోత్రములో వచ్చినట్టుగా మనం చూడవచ్చు. అయితే అనుదినము మన ప్రభువునందు ఆనందించాలి, సంతోషించాలి, ఉత్సహించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరైనా ఏమన్నా అన్నారని మూల కూర్చొని నన్ను ఇలాగెందుకు అన్నారు, నేనేమి తప్పు చేసినాను అని చెప్పేసి మనము అదే పట్టుకొని ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నిన్ను అంటారు, నువ్వు అన్నా అనకుండా అంటారు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహా కనికరము కృప నీ మీద ఉన్నది. ఆ మేఘము వంటి దేవుని యొక్క కృప నిన్ను ఆవరించి ఉన్నది కాబట్టి అపవాది సాతాను వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు చూసి తట్టుకోలేక ఒక్కొక్కసారి ఊరికే నీ మీద లేని మాటలు అంటారు, లేని ఏదేదో చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి ఏం రియాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ ప్రతి దినము యొక్క విలువను మనం గ్రహించాలి. ఏ రోజు కానీ అది. హల్లెలూయా. అందుకని దావీదుని అంటాడు, నా దినముల లెక్క ఏంతనో నాకు ఎరుగును. ఆయన ఎరుగి ప్రతి దినాన్ని ఒక ప్రశస్తమైన దినంగా ఎంచి ఆయన ఆనందించేవాడు, సంతోషించేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క దినము మనము దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకోవాలి. ఏమాత్రము చింతించకూడదు. హల్లెలూయా. మనిషిని కుళ్ళిపోజేసేది, కృషింప చేసేది ఏంటంటే చింత, వరి. హల్లెలూయా. వరి, చింత. ఈ చింత మనిషిని చెదలు ఉంటుంది కదా, చెట్టుకు చెదలు పట్టేస్తుంది, పట్టేసి పైన మంచిగా కనబడుతుంది కానీ లోపల మొత్తం బుర్ర, ఏముండదు, మొత్తం తినేస్తూ ఉంటుంది, అలాగూ తినేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చింతించకూడదని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వస్తే మనము ఈ యొక్క చింత గురించి మనము ధ్యానించి చింతను మరిచిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇరవై ఐదు నుండి చూడండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక మూడు సబ్జెక్టులు చెప్తున్నారు. ఏంటిది? ప్రాణమును గురించి, వస్త్రమును గురించి, దేహమును గురించి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మూడింటి గురించి చెప్తున్నాడు. ఇవి అన్ని కావాలని ప్రభువుకు తెలియను. హల్లెలూయా. మానవుని యొక్క చింత ఈ మూడింటి చుట్టే తిరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ మూడింటి చుట్టూ తిరిగే ఈ యొక్క మానవుడు ప్రతి దానికి చింతించడానికి మూల కారణం మనం వెనుకకు వెళ్ళి చూస్తే దాని వెనుక ఏముంటుందంటే ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉంటుంది. హల్లెలూయా. అలాగే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలలో చూసినట్లయితే నేత్రాశ, శరీరాశ జీవపు డంబమని మూడు ఉంటుంది. ఇది సేమ్. అలాగే మనం చూసినట్లయితే ఆదాము హవ్వలను కూడా ఇవే మూడింట్లో ఒకదాని ద్వారానే మోసము చేసింది అపవాది. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వగలడు, కానీ వీటి గురించి మనం ఆలోచించి వీటిపైన మనము దృష్టి పెట్టి మనం ఆ యొక్క చింతలో పడి మనము మోసపోకూడదు. హల్లెలూయా.